మా స్మార్ట్ క్రియేషన్స్. ఈ దీపావళిని మనందరం కూడా చాలా ఆనందంతో అలాగే చాలా తీయ తీయగా జరుపుకుందాం. దానికోసం ఈరోజు నేను ఇది కాజు కట్లీ అనుకుంటున్నారా? కాదండి, పీనట్ కట్లీ. ఇది ఎలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ముందుగా మనం పలుకుల్ని ఇలాగా వేయించుకోవాలి. వేయించిన పలుకుల్ని చల్లార్చుకుని చల్లారిన వాటిని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం దీంట్లో ఎటువంటి పాలు కానీ వాటర్ కానీ ఏమి వేయక్కర్లేదండి. ఇది ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా మనకి పేస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం 2 కప్పుల పల్లీలకి 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఇలా ఒక ప్యాన్లో పంచదార వేసుకుని 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. అందులోనే మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది బాగా కరిగేటట్టుగా కలుపుకోవాలి. ఈలోపు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లో 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసి బాగా కలిపి రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మనకి పాకం కరిగి ఇలాగా 1 తీగలాగా వచ్చింది కదా పాకం. ఇలా వచ్చినప్పుడు మనం ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీనట్ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలాగా థిక్గా అయిన తర్వాత చూడండి, ఇలా రిబ్బన్ లాగా వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 పీటకి కానీ ప్లేటుకు కానీ నెయ్యి రాసుకుని దానిపైన ఈ పేస్ట్ అంతా వేసి అలా బాగా కలుపుకుంటూ ఉండాలి. అది కొంచెం చల్లారేక కొంచెం మనకి ఇలా చక్కగా ఉండ చేసుకునేటట్టుగా తయారవుతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పరుచుకోవాలన్నమాట. అంటే చపాతీలాగా ఎంత మందం కావాలంటే అంత మందంగా మనం చేసుకోవాలి. ఇది ఇలాగా 1 కవర్ సహాయంతో నేను తీసుకుంటున్నాను. మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాగా కవర్ పెట్టి చేసుకోవడం వల్ల మనకి ఈ చపాతీ కర్ర నిండా అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలాగా చేసిన తర్వాత దానిపైన ఒక సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, సిల్వర్ షీటు, ఇది వేసేసుకొని ఇలా మనం ముక్కలు మనకి ఎలా కావాలి అంటే అలాగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేశాను. దీన్ని 1 అట్లపుల్లతోని తీసుకున్నట్లయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా మనకి ఈ దీపావళిని చాలా తీయ తీయగా చాలా టేస్టీగా మనం కూడా జరుపుకుందాము. అలాగే ఇది అస్సలు కాజు కట్లెట్కి ఏమాత్రం తీసిపోదండి. ఆ కాజు కట్లేలాగే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పే క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.